వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరును మార్చుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మొత్తం 65.39 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరికి వైసీపీ ప్రభుత్వం 3,000 ఉన్న పెన్షన్ పంపిణీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని 4,000కు పెంచింది. పెంచిన పెన్షన్ 1,000 రూపాయలను ఏప్రిల్ నుంచి ఇవ్వనున్నట్లుగా చెప్పింది కూటమి. ఈ నేపథ్యంలో 1 జూలై వృద్ధులకు 7,000 పెన్షన్ ని అందించనున్నారు. 1 ఆగస్టు నుంచి 4,000 పెన్షన్ ని అందుకోబోతున్నారు. దివ్యాంగులకు 6,000 పెన్షన్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తలసేమియాతో బాధపడే వాళ్లకు 10,000, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు 15,000 అందించబోతున్నారు. పెంచిన 4,000 పెన్షన్తో నెలకు 2,758 కోట్లు ఖర్చు కాబోతోంది. అయితే వైసీపీ ఇంతవరకు 3,000 మాత్రమే పెన్షన్ ఇస్తూ వచ్చింది. 2028-29 నాటికి కొంత పెంచుకుంటూ వెళ్తామని చెప్పింది. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం అధికారంలోకి రాగానే 4,000 చేస్తామని చెప్పింది. పెంచిన పెన్షన్ ని 1 జూలై అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు దివ్యాంగులకు 6,000 చొప్పున పెన్షన్ 1 జూలై పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వడానికి నెలకు 2,800 కోట్లు వ్యయమవుతుందని లెక్కగట్టారు ఆర్థిక శాఖ అధికారులు.